యుద్ధం జరుగుతూ ఉంది, ఈ సమయంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటారు బ్రదర్ అరవింద్ గారు? అన్నయ్య, ఈ సమయాన్ని మరలా నాకు అనుగ్రహించినందుకు మీకు హృదయపూర్వక వందనాలు. రాజకీయాలు అంటేనే పడని క్రైస్తవ లోకంలో మనం బ్రతుకుతున్నాం. కానీ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, కానీ క్రైస్తవుల దేవుడు అనుకునే రక్షకుడు యేసయ్య ఎవరైతే ఉన్నారో, మన దేవాది దేవుడు రాజకీయాలను శాసించే దేవుడు. భూలోక ఆరంభం నుంచి భూలోక అంతం వరకు ఏ విధంగా రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయో స్పష్టంగా తెలియజేసిన దేవుడు మన రక్షకుడు. గాడ్ ఈజ్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. పాలిటిక్స్ విషయంలో దేవుడు అత్యంత ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడు. దానియేలు ప్రవచన గ్రంథంలో ఆ విషయాన్ని చెప్తాడు, చూడండి దయచేసి. ఇరవై ఆరో వచనం, 4వ అధ్యాయం 26వ వచనం. దానియేలు ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడపును, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దానికి ననుగ్రహింప నిశ్చయించునో దానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొను వరకు 7 కాలములు నీకిలాగు జరుగు జరుగును అన్నాడు. దేవుడు రాజ్యాన్ని అనుగ్రహిస్తాడంట, అంటే రాజ్యాన్ని అనుగ్రహించడం దేవుని చిత్తం. ఈ రాజకీయ పరిస్థితులన్నిటినీ దేవుడు ఆది నుంచి అంతం వరకు దేవుడే నడిపిస్తున్నాడు. కాబట్టి రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడగలిగిన వాడు నజరేయుడైన యేసు ప్రభుల వారు, తర్వాత బైబిల్ గ్రంథమే మాట్లాడాలి. భవిష్యత్తులో జరగనున్న రాజకీయ పరిస్థితులను స్పష్టంగా చెప్పిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. చాలా మంది పూర్వము చరిత్రను చెప్పమంటే ఈయన వచ్చాడు ఆయన చచ్చిపోయాడని చెప్తారు, కానీ ఏ ఒక్కరు కూడా భవిష్యత్తులో జరిగే రాజకీయాలను చెప్పిన గ్రంథం ఏది లేదు. కేవలం బైబిల్ గ్రంథం వరకు, అంతం వరకు కూడా ఈ భూమి మీద రాజ్యం ఎట్లుంటుందో చెప్తాడు. 11వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఈ లోక రాజ్యములన్నీ ప్రభు రాజ్యములు ఆయన అంటాడు. అది చివరికి జరగబోయే విషయం. అయితే ఇప్పుడు ఈ రాజకీయ పరిస్థితులు ఎక్కడికి అడుగులేస్తున్నాయంటే, అన్ని రాజ్యాలు ప్రభు రాజ్యం కావడానికి, పరిస్థితులు తేవడానికి రాజకీయ పరిస్థితులు దారి తీస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒకరికొకరు పొసగకుండా ఉన్నాయి. ఇంతకుముందు మనం చదువుకున్నాం, ఒకరినొకరు పొసగని పరిస్థితులు ఉన్నాయి. ఈ ఒకరినొకరు పొసగని పరిస్థితుల్లో నుండి ఇలా యుద్ధం జరగడం వల్ల ఇంకా అనేక యుద్ధాలు జరుగుతాయి. యుద్ధంలో గూర్చిన వార్తలు వస్తాయి, కానీ అక్కడ ఏం యుద్ధం జరగదు. అనేక యుద్ధాలు జరుగుతాయి. అనేక యుద్ధాల్లో ఇప్పుడు అరబ్ దేశాలు ఇన్వాల్వ్ అవుతాయి. ఆ యుద్ధంలో అరబ్ కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయి. అరబ్ కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయి. అరబ్ కంట్రీస్ సపరేట్ గా యుద్ధాలు చేస్తుంటాయి. ఇటు రష్యా యుద్ధాన్ని ఆరంభించింది. యుద్ధం జరుగుతూనే ఉంటుంది. చివరికి ఈ రాజకీయ పరిస్థితులు ఎక్కడికి నడుపుతాయంటే, భూలోక ప్రజల్లో కొంత భయానకమైన పరిస్థితికి వైపుకు నడుపుతాయి. అయ్యో, ఏంటి యుద్ధాలు, ఏంటి రక్తపాతం, మాకు యుద్ధమే వద్దు అనే పరిస్థితికి నడుపుతాయి. కానీ బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది ఏంటంటే, భిన్నాభిప్రాయాలు ఉన్నంత వరకు యుద్ధము తప్పకుండా ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు తను అణుబాంబు తయారు చేసినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఏడుస్తున్నాడు ఆయన, ఆయనకేమో సన్మాన సత్కారాలు జరుపుతున్నాడు, ఆయన ఏమి ఏడుస్తున్నాడు, ఏంటండి మీరు ఇంత మంచిది వెపన్ కనిపెట్టారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, ఇది ఒకవేళ ఉన్మాదుల చేతికి ఈ ఆయుధం గనక చిక్కుతే భూలోకమంతా భస్మీపటలం అయిపోతుంది, భస్మం అయిపోతుంది, ఈ ప్రపంచమే సర్వనాశనం అయిపోతుంది. అసలు ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్న అణు ఆయుధాలతోని దాదాపుగా 475 మన భూప్రపంచాల లాంటి ప్రపంచాన్ని నాశనం చేయగలిగిన శక్తి ఉందంట. దాదాపు ఓఫిర్ గారు 38 సంవత్సరాలు ఈ యుగాంతం అనే గ్రంథాన్ని రాసినప్పుడు చెప్పాడు ఆయన ఈ విషయాన్ని. ప్రపంచ ఆధిక్యత కొరకు ప్రయత్నిస్తున్న ఈ దేశాల్లో ఈ విధంగా ఉంది.
ఇక చివరికి ఈ రాజకీయ పరిస్థితులు ఎట్లా దారి తీస్తాయి అంటే అణు యుద్ధం అయితే జరగదు కానీ ఈ చివరికి ఈ పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ఎట్లా దారి తీస్తాయి అంటే అన్ని రాజ్యాలు ఒక్కటి కావాలి, ఒకటి కానంత వరకు ఈ యుద్ధాలు మానవు అనే పరిస్థితికి దారి తీస్తాయి. దారి తీసిన తర్వాత ఇంకా వీటి పరిస్థితి, అంతిమ పరిస్థితి ఎలా ఉంటుందంటే దశరాజ్య కూటమి అనే ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పడి వాళ్ళే ఏక ప్రభుత్వం స్థాపిస్తారు. ఇదంతా చివరికి యుద్ధాల భయం కలిగి ఏక ప్రభుత్వం వైపు ఇవి నడకను సాగిస్తున్నాయి. ఆ ఏక ప్రభుత్వం తర్వాత అన్ని రాజ్యాలు ప్రభు రాజ్యం కావడానికి నడకను సాగిస్తున్నాయి. అప్పుడు ఓఫిర్ గారు ఈ పుస్తకాన్ని రాస్తూ ఏక ప్రభుత్వం ఏర్పడుతుంది అంటే అప్పుడు చాలా మంది అన్నారు ఏక ప్రభుత్వం ఏంటండి, దేనికి కలిగిన సామర్థ్యం దానికి ఉంది, ఏక ప్రభుత్వం కావడం ఏంటి, ఎవరు పెత్తనాన్ని ఎవరు ఒప్పుకుంటారు, ఒక మనిషి పెత్తనాన్ని ఒప్పుకోడు, ఇన్ని దేశాలు ఒక దేశం యొక్క పెత్తనాన్ని ఎట్లా ఒప్పుకుంటాయి అని అన్నారు. ఒప్పుకునే పరిస్థితుల వైపే ఇది దారితీస్తుంది. కనుక రాజకీయ పరిస్థితులు ఎలా దారితీస్తాయి అంటే ఏక ప్రభుత్వం వైపు దారితీస్తున్నాయి. ఏక ప్రభుత్వం తర్వాత అన్ని ప్రభు రాజ్యం కావడానికి దారితీస్తున్నాయి. ఇది నేను చెప్పే విషయం అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. రాజకీయ పరిస్థితుల విషయంలో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇన్ని రాజ్యాలు ఉండవు, సుమారు 200 రాజ్యాలు అనుకున్నా అందులో ఒక 50 రాజ్యాలు గట్టిగా ఉన్నాయనుకున్నా కానీ అవన్నీ కలిసి ఏకరాజ్యం ఏర్పడబోతున్నాయి. అవన్నీ క్రీస్తు రాకడకు ఏసే రాజ్యానికి వైపు నడిపిస్తున్నాయని ఒక స్పష్టమైన అంశం విషయం మాట్లాడారు. రాజకీయ పరిస్థితుల విషయం